हाय फ्रेंड्स, ईरोजु वीडियो द्वारा वेस्टर्न कमोड सूट अन्नमाट दी एला इंस्टा चेयलने मन वीडियो चूदा। इधी वेस्टर्न सूट, इधी बैटरी तो वर्क दी फ्लश टैंक अने वाटर एपड़ पड़ते अभी तीस दी रे बटन उ बटन से फ्लशाई बटन मन प्रेस अभी फ्लश को बटन उठा काल दर अलागे वनकाल मो बटन उठा चूड़ अभी बटन मन चत का चत तो नोचु ले काल तो कावे काल तो प्रेस अभी प्रेस लोपल मोटर मोटर्स उठाई आ मोटर्स रन मन को वाटर अनेक लोपल मोटर्स सेटअप चूड़ यह विधा दाँ ओपन चेयली पैन प्लास्टिक कवर इच्छा इधर सिरामिक लोपल चूड़ा अभी बैटरी मन बैटरी कनेक्ट वर्क लेकिन वाटर अने अला फ्लो अटद चूड़ लोपल रे मोटर्स उ अद मोटर मत रे मोटर्स डीसी मोटर्स इनलेट पाइप రెండు మోటార్లకి రెండు కనెక్షన్స్ ఇవ్వబడ్డాయి అలాగే ఈ ఇది మాత్రం ఇన్లెట్ పైప్ మనం దీన్ని యాంగిల్ వాల్వ్కి ఇవ్వాల్సి ఉంటది ఈ మోటార్స్ రెండు కూడా బ్యాటరీ ద్వారా వర్క్ అవుతాయి ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసే విధానం చూద్దాం ఇది 110 పైప్ మనం ముందుగానే ఫ్లోర్ వేసినప్పుడు మనం దాన్ని రెడీ చేసాం రెడీ చేసి పెట్టుకున్నాం కావాల్సిన కొలత ప్రకారం ఫ్రెండ్స్ మనం అయితే 9 అంగుళాలకు పెడతాము కానీ ఇది అలా కాదు यह कमोड की अला पेटकूद सुमार 12.5 लेदा 13 अंगुला गैप उड़ी अंत मन सेंटर से 9 वस्तु कदा दीमा कहींसम 12 लेदा 13 अंगुला खचिम कोलता अला उ सूटने इंस्टा चेयल 9 अंगुलाते अगर यह सूट इंस्टा चेयलाम एंकंटे दीन गैप अंत ఎప్పుడూ ఇలాంటి సూట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ముందుగానే తెలుసుకోవాలి మనం ఎలాంటి సూట్ కొంటున్నారో ఏంటనేది ముందుగానే కనుక్కోండి ఒకవేళ ఇలాంటి సూట్ కొంటే గనుక మాత్రం ఖచ్చితంగా 12 లేదా 13 అంగుళాలు గ్యాప్ ఇవ్వండి ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి పైప్ ని కరెక్ట్ గా 6 టు 10 mm ఉండేలా కట్ చేసుకోండి మరీ ఎక్కువ ఉండకూడదు మాక్సిమం 5 టు 8 అయితే సరిపోద్ది అంతకు మించి ఎక్కువ హైట్ ఉండేలా చూడకండి ఇది గ్యాస్కెట్ ఈ గ్యాస్కెట్ ని మనం దాని మీద పెడుతున్నాం పెట్టిన తర్వాత సూట్ ని దాని మీద ఇన్స్టాల్ చేయాలి మనం మామూలుగా సూట్ ని ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తామో దీని కూడా అదే విధంగా కూర్చోబెట్టాలి ఇదిగో మేము ఇన్స్టాల్ చేసాం దాన్ని చాలా జాగ్రత్తగా అది సెంటర్ అయ్యేలా చూసుకోవాలి సెంటర్ అయ్యేలా చూసుకోవాలి మాకైతే ఇక్కడ గ్యాప్ లేదు మేము కరెక్ట్ గానే కొలత పెట్టాం గానీ టైల్స్ మనం ఎక్కువ రాణం వల్ల ఏమైందంటే వెనకల కొంచెం కూడా గ్యాప్ లేకుండా వచ్చింది మేము 13 అంగుళాలు పెట్టాము అయినా సరే కరెక్ట్గా సరిపోయేలా వచ్చింది ఆ యాంగిల్ వాల్ కూడా ఆ సూట్ లోనే మనకు వచ్చింది 1/2 ఇంచ్ నుంచి 3/4 కి వస్తది మనం కొనాల్సిన అవసరం లేదు మేమైతే ముందుగా 30 కి బ్రాష్ అల్లేసాము ఎందుకంటే ఇది 30 కి ఉంది కదా అని అభిప్రాయంతో మేము వేసాము తర్వాత చూస్తే ఆ సూట్ లాది ఉంది మళ్ళీ అప్పుడు దాన్ని మళ్ళీ 1/2 ఇంచ్ కి చేసి దాన్ని ఇన్స్టాల్ చేసాం అడిచ్చాడు యాంగిల్ వాల్ అది మనం 1/2 ఇంచ్ బ్రాష్ లేస్తాము అవుట్లెట్ మాత్రం 30 కి వస్తది దాన్ని అలాగా మనం ఫుల్ గా టైట్ చేయాలి అసలు లీక్ అనేది రాకూడదు బా టైట్ చేయండి పూర్తిగా టైట్ చేయడం జరిగింది ఇప్పుడు దాన్ని ఆన్ చేద్దాం దాన్ని ఆన్ చేసాం వాటర్ అనేది ఇన్లెట్ అవుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి దాన్ని ఓపెన్ చేస్తే వాటర్ అనేది ఫ్లో అయిపోతుంది ఎందుకు ఫ్లో అవుతుందా అని చూస్తే దానికి బ్యాటరీ కనెక్షన్ అనేది ఇవ్వలేదు అందుకనే ఏమవుతుందంటే మోటార్ అనేది వర్క్ చేయట్లేదు వాటర్ ఆటోమేటిక్ ఫ్లో అయిపోతుంది ప్రెజర్ వల్ల ఇప్పుడు మేము బ్యాటరీని కనెక్ట్ చేసాం ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది ఆగిపోయింది అదిగోండి చూడండి వాటర్ ఫ్లో అనేది పూర్తిగా ఆగిపోయింది ఇప్పుడు స్విచ్ నొక్కాము అది ఎలా క్లీన్ అవుతుందో ఒకసారి మీరు చూడండి మిక్ సైడ్ ని కనిపిస్తుంది కదా అదొక మోటార్ దీనికి బాక్ కింద ఒక మోటార్ ఉంటుంది అది ఏం చేస్తుందంటే
వాటర్ని ప్రెస్ చేస్తాను చూడండి కింద. ఇది పైనుంచి వస్తుంది వాటర్. ఇది వచ్చినప్పుడు ఏమవుద్దంటే పైకి వాటర్ పైకి వస్తుంది. అదే కింద ఉన్నటువంటి మోటార్ ఏం చేస్తుందంటే ఆ వేస్ట్ని బయటికి నెట్టేస్తుంది. అది పైన ఉన్నటువంటి మోటార్ ఏం చేస్తుందంటే దానిపైన వాటర్ వేస్తుంది, లేకపోతే మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది. పీట్రాప్ అనేది ఇప్పుడు కూడా మనకి ఏంటి, వాటర్ పైన ఉన్న వల్ల ట్యాంకులు ఉన్నటువంటి స్మెల్ మనకి బయటికి రాదు. ఇప్పుడు ఇది కింద మోటార్ ఏమో వేస్ట్ని బయటికి నెట్టేస్తుంది, పై మోటార్ ఏమో మళ్ళీ వాటర్ వేస్తుంది. ఇప్పుడు మనం అలా ఫ్లష్ చేయడం వల్ల ఏమైందంటే ఒకవేళ లీక్ అయిన ఉంటే కనుక కమోడ్ కింద నుంచి వాటర్ అనేది వస్తుంది, మనకి వాటర్ అనేది రాలేదు. అంటే మనం సిట్టింగ్ చేసినప్పుడు చాలా కరెక్ట్గా కూర్చుందని అర్థం. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే సిలికాన్ పెట్టి దాన్ని కదలకుండా చేయాలి. మనం సూట్లు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కింద సిమెంట్ కానీ లేదంటే బిర్లా వైట్ కానీ జేకే వైట్ కానీ పెడతాం. అయితే ఈ సూట్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిర్లా వైట్ కానీ మామూలు సిమెంట్ కానీ పెట్టకూడదు. ఒకవేళ పెడితే ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సిలికాన్ అనేది పూర్తిగా పెట్టండి, కరెక్ట్గా లోపల కంటే వెళ్ళేలాగా పెట్టండి. మొత్తం చుట్టూరా పెడితే అది ఇంకా కదలకుండా ఉంటుంది. మీరు దాని ఇన్స్ట్రక్షన్స్ చూడొచ్చు. ఎదురుగా స్టిక్కర్ ఉంది చూడండి, అది మీకు డిస్ప్లే చేస్తున్నాము చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే సూట్ మధ్యలో సిమెంట్ కానీ బిర్లా వైట్ కానీ ఏమి పెట్టొద్దు, పెడితే కనుక సూట్ పగిలిపోయే ప్రమాదం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు అన్నాడు. కాబట్టి దీనికి స్క్రూలు కూడా లేవు, స్క్రూలు వేయడానికి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని సిలికాన్ ద్వారానే ఇన్స్టాల్ చేయాలి. మేము ఆల్రెడీ ఇప్పటికే రెండు సూట్లు ఇలాంటివి ఇన్స్టాల్ చేసాం, ఇది మూడవది. రెండు కూడా అలాగే ఇన్స్టాల్ చేసాము. రేపు పొద్దున ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ అదే బిర్లా పెట్టేస్తే కనుక ఇంకా అది పగిలిపోవడమే తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి సిలికాన్ పెట్టడానికే ట్రై చేయండి. మేమైతే పూర్తిగా సిలికాన్ పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసాం, చక్కగా సిట్టింగ్ అయింది, ఎక్కడ కూడా లీక్ అనేది లేదు. ఫ్రెండ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ సూట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని కొలతలు తెలుసుకోండి. ఖచ్చితంగా 12.5-13 అంగుళాలు గ్యాప్ ఉండాలి టైల్ నుంచి. అలా ఉంటేనే దీన్ని ఇన్స్టాల్ చేయగలం, లేకపోతే కనుక ఆ గ్యాస్కెట్ల మీద ఇది సరిగా సిట్టింగ్ అనేది అవ్వదు. అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఫ్లష్ కొట్టినప్పుడు కింద నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చక్కగా ఈ సిలికాన్ అనేది పెట్టండి, కరెక్ట్గా కొలతలు తీసుకుని సిలికాన్ కరెక్ట్గా పెట్టి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత పై కవర్ వేసేస్తున్నాం. పై కవర్ రెండు ఉంటాయి మొత్తం, ఆ రెండు కూడా మనం కరెక్ట్ పొజిషన్లో దాన్ని పెట్టేసేయాలి. ఇప్పుడు సూట్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇది సుమారుగా 32,000 రూపాయల సూట్. ఇది రెండు బటన్స్ ఇచ్చాడు, మీరు ఆ క్లిప్ చూడండి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది వాడు రాశాడు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.